హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక మల్టీపర్పస్ క్రిమి సంహారిణి లేకపోతే పురుగు సంహారిణి, అంటే మన ఈ రెయినీ సీజన్లో మనకి ఎక్కువ పురుగులు కనపడుతున్నాయి కదా, ఆకులు తినేవి, తర్వాత ఆ కాండం మీద లైక్ మిల్లీ బగ్స్, తర్వాత తెలుగులో పేనులు, అన్ని రకమైన పేన్లు, తర్వాత ఈ దోమలు, తెల్లదోమ, పచ్చదోమ, వైట్ ఫ్లైస్, ఇవన్నీ అన్ని రకాలు ఇంచుమించు మనకి కనపడే అన్ని రకాల ఇన్సెక్ట్స్. తర్వాత ఇది వాటికి ఫేవరబుల్గా కండిషన్స్ ఉంటే అవి బ్రీడింగ్ సీజన్ కూడా ఉంటుంది, అంటే ఆకలి వెనకాల గుడ్లు అవి పెట్టడం, తర్వాత నెక్స్ట్ స్టేజెస్ లావే, ప్యూపే, ఇలాగా అవి వాటి సైకిల్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో అలాగా మనం వాటిని అరికట్టడానికి నేను తయారు చేస్తుంది కాదు, ఇది ఆర్గానిక్గా ఫార్మర్స్ వాళ్ళు పాటించే పద్ధతే. నేను మీకు మళ్ళీ అది తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఓకే, చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్గా. ఒక గుప్పెడు కుంకుడుకాయల్ని కొట్టి వేడి నీళ్ళలో నానబెట్టాను. ఇంకా 2 స్పూన్లు ఇంగువను ఇలా వేడి నీళ్ళల్లో కొంచెం వేస్తే అది కరుగుతుంది అన్నమాట. కొంచెం తిప్పుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్ అప్రాక్సిమేట్గా తీసుకుని 1, 2, 3, 4 స్పూన్లు బియ్యం పిండి తీసుకుందాం. కొంచెం పెద్ద గ్లాస్ తీసుకోవాల్సింది. అదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్ళు పోసి ఒక గిన్నెలో బాయిల్ అయ్యేటట్టు చూడాలి. బాగా మసలుతున్నాయి కదా నీళ్ళు. సో ఇలాంటి స్టేజ్లో ఉంటే ఇంత బాయిలింగ్ పాయింట్ వచ్చినాక దాన్ని కలుపుతూ ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. లేకపోతే మీరు అన్నం వండేటప్పుడు వచ్చిన గెంజిని కూడా వాడచ్చు. ఓకే ఓకే, ఇది బాగా ఒక 3-4 మినిట్స్ బాయిల్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఇవన్నీ కొంచెం కూల్ అయినాక కలుపుకుందాం. ఓకే, కుంకుడుగాయల్ని నానబెట్టాం కదా వేడి నీళ్ళలో, దాన్ని బాగా పిసికి ఆ రసము, తర్వాత ఆ ఇంగువ కూడా బాగా కరుగుంటుంది వేడి నీళ్ళలో ఒకసారి. అలాగా కుంకుడుకాయల రసం ఇలాగా పోసుకో, ఇంగువ కూడా స్ప్రే చేస్తాం కదా, ఆ బాటిల్స్లో ఏమన్నా అడ్డున్నాయంటే మళ్ళీ తలనిప్పు మనకి, అవి ఇంకా పనికిరావు. ఇప్పుడు ఇంగువను కుంకుడుకాయల రసం కలిపిన ఈ గెంజి, బియ్యపిండి గెంజిని మనం డైల్యూట్ చేసి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఆపరేషన్ చూసాం కదా, ఇప్పుడు దీన్ని ఇంకొక 3 కానీ 4 వంతులు నీళ్ళతో డైల్యూట్ చేద్దాం. ఓకే, ఇది లెక్క ప్రకారం ఇదిగో ఒక క్వాంటిటీ అనుకోండి. ఇప్పుడు దీంతో ఒక క్వాంటిటీ తీసుకున్నాం కదా, పట్టుకో లక్ష్మి ఒకసారి. ఇది ఎందుకు వడపోసుకోవటం అంటే ఇందులో పైప్స్లో నాచు అవి ఉంటాయి కదా, సో అందుకని 2, 3, 4. ఓకే, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఆ గెంజి తయారు చేసుకున్నప్పుడు ఏ కన్సిస్టెన్సీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా రావచ్చు, నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. అయినా కూడా ఇన్ జనరల్ ఒకవేళ మీరు మన ఇంట్లో వార్చిన గెంజి, అన్నం గెంజి వాడినా కూడా మనం ఏంటంటే మరీ చిక్కగా ఉండకూడదు. చూడండి, జిగురుగా ఉంటుంది కానీ చిక్కగా ఉండకూడదు. ఓకే, ఇంట్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, జిగురు పదార్థమైన గెంజి, ఓకే, తర్వాత జారిపోయేటట్టు ఉండటానికి కుంకుడుకాయల రసం, తర్వాత వాటి మీద ఆ ఘాటు అంటే ఆ పురుగుల మీద వాటిల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ఇంగువ. ఓకే, ఇది ఎప్పుడు ఇవ్వాలంటే బాగా ఇవాళ చూసారా ఎంత ఎండ ఉందో, అలా ఎండగా ఉన్న రోజున పొద్దున్న 10 ఇంటికి అలాగా మనం ఇచ్చేసుకుంటే ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇది దీంట్లో ఉన్న జిగురు వల్ల అండ్ దీంట్లో ఉన్న క్వాలిటీస్ ఉన్నాయి కదా ఏవైతే, అవి మనం స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పురుగులు కానీ లేకపోతే ఎగ్స్ అవి ఆకులు వెనకాల ఉంటాయి కదా, లేకపోతే ఆ మన కొమ్మ మీద ఉండే
శాప్ సకింగ్ ఇన్సెక్ట్స్ అండ్ లాంటి మిల్లీ బగ్స్ కానీ ఎఫిడ్స్ కానీ ఇలా పిండి నల్లిలు అంటాం కదా, సో ఏ రకమైన పురుగులు కానీ అంటే ఎగిరిపోయే ఉండవు. జిగురు ఏం చేస్తుందంటే అక్కడ మనం స్ప్రే చేసిన ఇన్సెక్ట్స్ మీద పడిన వాటిని అలాగా ఎండిపోయి అవి అటగట్టినట్టు అయిపోతాయి. అండ్ ఈ ఎండ ఎక్కే కొలది అది చాలా ఎంతో టెక్నికల్ చూడండి, ఎవరు కనిపెట్టారు కానీ చాలా వండర్ఫుల్ మనకు అర్థమైపోతుంది మనం చేసేటప్పుడే. సో అలా ఎండ ఎక్కే కొలది అలా అట్టకట్టేస్తుంది అన్నమాట. సో దానికి ఆ అట్టకి లేకపోతే ఆ లేయర్ ఆఫ్ ఫిల్మ్కి ఈ గుడ్లు కానీ తర్వాత చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ అంటుకుపోయి సోప్ నట్స్ సొల్యూషన్ ఉంది కదా కుంకుడుగాయలది, దానివల్ల చక్కగా మొక్కగా అంటుకోకుండా సెపరేట్ అయిపోయి అవన్నీ ఈ ఎండ ఎక్కే కొలది కిందకు పడిపోతాయి, సాయిల్లో పడిపోయి అండ్ అవి చచ్చిపోతాయి అన్నమాట. సో ఇది మనం ఒకరోజు కాకుండా కంటిన్యూస్ అలాగా ఎవ్రీ డే కానీ లేకపోతే 2 డేస్కి ఒకసారి మనం కంటిన్యూస్గా ఇచ్చుకుంటాం, బై ఛాన్స్ ఏమైనా మిస్ అయినా కూడా చచ్చిపోతాయి. ఇది వాడిన తర్వాత స్ప్రేయర్స్ బాగా కడుక్కోండి, ఎందుకంటే ఎక్కడన్నా వాటిని బ్లాక్ అయినాయి అనుకో మనకి మళ్ళీ తర్వాత వాడటానికి ప్రాబ్లం అవుతుంది. ఓకే, మనకి పురుగు కనకపడపోయినా ఒక్కొక్కసారి వాటి డ్రాపింగ్స్ అంటే అవి విసర్జించినవి చిన్న చిన్న పొడిలాగా టీ పౌడర్ లాగా మనకి ఆకుల మీద కానీ చుట్టుపక్కల కనపడతాయి. సో అలాగా కనపడినప్పుడు మనం స్ప్రే చేసుకోవాలి. ఇంచుమించు ఒకసారి ఒక రౌండ్ మన గార్డెన్ అంతా చేసేసుకుంటే బెటర్. ఓకే, సో ఇది రెయినీ సీజన్ కాబట్టి మనకి ఈ బటర్ఫ్లైస్ లాంటి తెల్ల సీతాకోక చిలుకలు లాంటివి కూడా కనపడతాయి, అవి చూడటానికి మనకు అందంగా బాగున్నాయి అనుకుంటాం కానీ అవి ఎగ్స్ పెట్టేస్తాయి. సో ఆకులు వెనకాల అవి మనకి కనపడినాయి అంటే మనం వెంటనే వాటి ఆకులు వెనకాల చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ మిల్లీ బగ్స్కి బాగా పనిచేస్తుంది ఇది, తర్వాత ఫిడ్స్ కానీ ఇలాగా ఏ రకమైన వాటి, తర్వాత లీఫ్ మైనర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇలాంటి పురుగులే. గుడ్లు పెట్టేసినాక వాటి లావ ఏం చేస్తాయి చక్కగా అలా తినుకుంటూ డిజైన్లు అవి వెళ్ళిన లెక్కంతా మనకి ఆ డిజైన్స్ వస్తాయి. సో వాటికి కూడా ఇవి పనిచేస్తారు. ఫ్రూట్ బోరర్స్ ఇవి దోమలు, ఒక రకమైన దోమలు అన్నమాట. ఈ ఫ్రూట్స్ మనీ అంటే లేతగా పల్చగా ఉన్న వాటిలో ఎక్కువ ఈగో ఉన్న ఏంటి మస్క్ మెలాన్స్ కానీ దోసకాయలు ఇలాంటి మెత్తగా ఉన్న బీరకాయలు ఇలాంటి వాటి మీద అవి వాలి వాటి వెనకాల నుంచి చిన్న కన్నం చేసి ఎగ్స్ పెట్టేస్తాం. అవి హ్యాచ్ అయినాక అలా లోపలికి వెళ్ళిపోయి అవి లావా స్టేజ్లో అవి శుభ్రంగా లోపలంతా కన్నం చేసి ఇంకా ఫ్రూట్ కానీ మనకు పనికిరాదు కుళ్ళిపోతాయి అన్నమాట, అవే పుచ్చులు. ఓకే, వాటికి కూడా ఇవి బాగా పనిచేస్తాయి. ఇలాగా ఉన్నప్పుడు మ్యాక్సిమం మనకి చిన్న గార్డెన్స్ కాబట్టి ముందు మనం ఇలాంటి వాటిల్ని తీసేసుకుందాం. తీసేసుకున్నాక దూరంగా పడేసుకుని ఓకే చేత్తోనే మ్యాక్సిమం అరికట్టాలి మనం ఫుల్ అంతా. ఈ సన్నగా ఉండటం వల్ల చూసారా నడుస్తుంది మొత్తం, ఓకే చూసారు కదా. సో ఇలాంటి సన్నగా ఉన్న స్ప్రే పైన కింద ఆకులు మొత్తం మొక్క అంతా తడిచేటట్టు మన గార్డెన్ అంతా ఒక రౌండ్ వేసేసుకున్నాం అనుకోండి, ఇది కాదు అది అది కాదు ఇది అది ఎక్కడ దాకున్నా దొరికిపోక తప్పదు. ఇదిగో మొన్న వేసిన గోంగూర విత్తనాలు, వీటికి కూడా ఫిడ్స్ లాంటివి అటాక్ చేసే ప్రాబ్లం ఉంటుంది. ముళ్ళక చెట్లకు కూడా గొంగళి పురుగులు అంటాం కదా, సార్ మనం చిన్న మొక్కలు అయితే చెక్ చేసుకుని ఆ ఎగ్జాక్ట్లీ మనం చేత్తో క్లియర్ చేసుకుని ఇలాంటివి ఇచ్చుకుంటే అసలు గొంగళి పురుగుల ప్రాబ్లమే రాలేదు. ఇది ఫిడ్స్ చూసారా, ఇది చిన్న మొక్కలు అప్పుడే ఎలా తెలిసిపోయినాయో వీటికి. ఓకే, ఇది నిన్న ఈవినింగ్ మేము క్లియర్ చేసాం వాటర్తో చూసారా. సో ఇలాగా ఇలాంటివన్నీ అతుకుపోయి చక్కగా ఎండిపోయినాక కింద రాలిపోతాయి మాట. ఈ స్టాక్ ఉంటుంది ఎక్కువ పట్టుకుని ఉంటాయి కదా, సో అవి మనం బాగా చేసుకుంటే అవి ఇంకా రావు. ఇది వర్షాలు పడినప్పుడు కానీ మబ్బుగా ఉన్నప్పుడు కానీ యూజ్ చేయకండి, ఎందుకంటే అది పనికిరాదు. సో చూసాం కదా మన వంటింట్లో మనకి దొరికే వస్తువులతో మనం మన గార్డెన్స్లో వచ్చే అన్ని రకాలైన పురుగులు కానీ లేకపోతే వాటి గుడ్లు లావాలు ప్యూపేలు ఇలాగ అన్ని స్టేజెస్లో ఉన్న వాటిని అరికెట్టడానికి మంచి టెక్నికల్ సొల్యూషన్. సో మీరు కూడా చేసుకోండి, ఈజీ కదా. వీడియో ఎలా ఉంది, ఉపయోగంగా ఉందని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.